ఈనాటి బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ బెల్లంపల్లి స్థానిక శాసన సభ్యులు సోదరులు దుర్గం చిన్నన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నిగర్వి తండ్రికి తగ్గ తనయులు విద్యావేత్త తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి దిక్సూచిగా నిలపడమే కాకుండా ఆయన యొక్క అపారమైనటువంటి మేధస్సుతో భాషపై పట్టుతో తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో చూపెడుతున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటి పరిశ్రమల శాఖ మంత్రులు మనందరి పెద్దన్న గౌరవనీయులు కేటీఆర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారికి అదే విధంగా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ జిల్లా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఇతర సీనియర్ నాయకులు జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ సభ్యులు రైతు సమన్వయ సభ్యులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు 2014 తర్వాత ఏ రకంగా ఉందో దయచేసి మీరందరూ గమనించాలి. సాహితీ రూపంలో కొంతమంది నాయకులు, కొంతమంది విద్యావేత్తలు, కొంతమంది సాహిత్యకారులు 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో పాటల రూపంలో తెలియజేయడం జరిగింది. పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా, నా పల్లె సీమలోనా, పాత గోడలు పందిరి గుంజలు చిన్న బోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో కరువులు, కన్నీళ్లు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, గూటికొకళ్ళు, పుట్టకొకళ్ళు, ఒక్కొక్కళ్ళు ముంబైకి, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి గూడు చెదిరిన పక్షిలాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ ఉద్యమ పోరాటం ద్వారా ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిత్య తపన, నిరంతర మేధోమదనం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సందర్భం. నిండిన చెరువులు, పంట రాసులు, ఇరామం లేని 24 గంటల కరెంటులు, తిరిగి వస్తున్నటువంటి వలసలు, భూముల పెరిగిన భూముల రేట్లు, ఈ రకంగా వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ప్రతి ఒక్క రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో 1 గా నిలిపి 2014లో 112,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఈరోజు 2022-23లో 317,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. అలాంటి పులిబిడ్డ, మేధావి, నిగర్వి పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం ఈరోజు. ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ వరకు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్ నుండి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుండి టెక్స్టైల్స్ వరకు, యాప్స్ నుండి యాపిల్స్ వరకు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి
అగ్ర ఐటీ సంస్థలన్నీ ఈరోజు హైదరాబాద్ నగరంపై తెలంగాణ రాష్ట్రంపై చూస్తున్నటువంటి సందర్భం. దీంట్లో భాగంగానే ప్రపంచంలో ఉన్నటువంటి ఐదు అగ్రగామి సంస్థలు గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆయన పారిశ్రామిక మంత్రి ఐటీ మంత్రి అయిన తర్వాత నాలుగు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సుమారుగా 23 లక్షల పైచిలకు యువతకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి సందర్భం మిత్రులారా. అదే విధంగా ఈ రోజు ఐటీ ఎగుమతులు గానియండి, ఐటీ ఎగుమతులు గానియండి, అదే విధంగా మన టిఎస్ ఐపాస్ వల్ల ఏ రకంగా పరిశ్రమలు వస్తున్నాయి, ఏ రకంగా శాంతి భద్రతలు రావడం వల్ల స్థిరమైనటువంటి పాలన ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం రానున్నటువంటి కాలంలో ఈ భారతదేశానికే కాదు ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ కేటీఆర్ గారు సంఘ సంస్కర్త కూడా, ఎందుకంటే వారి యొక్క ఉపన్యాసాల్లో పబ్లిక్గా కులం గురించి చెప్పినటువంటి మహనీయుడు కేటీఆర్ గారు, కులం అనేటటువంటిది దేవుడు కులాన్ని పుట్టించలేడు, దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. కాబట్టి ఇది ప్రత్యక్షంగా పబ్లిక్ లో డిక్లేర్ చేస్తూ అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం అని చెప్పి ఓపెన్ గా పబ్లిక్ లో డిక్లేర్ చేస్తున్నటువంటి రాబోయే కాలానికి కాబోయే మహానాయకుడు కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై భారత్. సుమన్ గారు 2 నిమిషాలు.